దేశం సర్వనాశనం అయిపోతుందిరా. మొన్న ముంబై బ్లాస్ట్లు ఎంతమంది అమ్మాయికు చచ్చిపోయారా బాబు. చా అసలు ఈ పోలీసు అందరూ ఏం చేస్తున్నారు బా? అంత జీతాలు తీసుకుని ఒక్కడో సరిగ్గా పనిచేయడు. అనాసిన పోలీసు వాళ్ళని కదరా, ఇంటెలిజెన్స్ వాళ్ళని. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం లేదు. కోస్ట్ గార్డ్ కూడా అంతే, అంతమంది టెరరిస్ట్ వస్తుంటే చూస్తే ఏం చేస్తున్నారు? ముందు అసలు ఈ గవర్నమెంట్ అనాలరా? నోర్మై అంటారా యాదో అల్లా. మనం చంపేసి ఆడోడో చంపారంటారేంట్రా మీరు? మనం చంపడం ఏంట్రా? మరి ఒకటి చంపినట్రా? మరి చిన్నప్పుడు మనము ఏడో చేప కథను ఒకటి చదువుకున్నాం గుర్తుందా? చాప చాప ఎందుకనేది అంటే గడివాము అడ్డం వచ్చింది, గడివాము గడివాము అడ్డం ఎందుకు వచ్చామంటే ఆవు తినలేదు, ఆవు ఆవు ఎందుకు తినలేదు అంటే పాలేరు గడవలేదు, పాలేరు పాలేరు అంటే నా కడుపు. ఇది కూడా అలానే లేదురా. వీడేమో పోలీస్ అంటాడు, వాడేమో ఇంటెలిజెన్స్ అంటాడు, వాడేమో ఏంట్రా అది కోస్ట్ గార్డ్, ఆ చివరికి తిప్పి తిప్పి మళ్ళీ గవర్నమెంట్ అంటాడు. అసలు గవర్నమెంట్ అంటే కదా ఏ మనం కాదా? మనం ఓటేస్తేనే కదరా అక్కడెక్కడో కూర్చునేది. మరి తప్పేరా? తప్పు కాదురా, పెద్ద తప్పు. అంత పెద్ద ఆయుధం మన దగ్గర ఉంచుకొని కూడా ఉపయోగించకపోవడం పెద్ద తప్పు కాదురా? ఆయుధమా? ఓటు మన దగ్గర ఉన్న ఆయుధమే కదరా. మరి ఓటా? ఆ ఓటేరా? మనకు నచ్చిన వాళ్ళని అక్కడ కూర్చోబెడతాం, నచ్చిన వాళ్ళని ఇక్కడ కూర్చోబెడతాం. అరే ఒకసారి నిజం నిజంగా గుండెలు మీద చేసుకొని చెప్పండి రా, ఎప్పుడైనా మనందరం కరెక్ట్గా ఓటేసామా? లేదు కదా. మరి ఎందుకురా గవర్నమెంట్ తప్పు చేసిందని, వాడు సరిగ్గా లేడని, వీడు సరిగ్గా లేడని? తప్పు మనదే కదా. కరెక్టేరా? ఎప్పుడైనా మనం రైట్ టు ఓట్, రైట్ టు ఓట్ అనగా డ్యూటీ టు ఓట్ అన్నామారా? ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఓట్ రా. రైట్, ఓట్ ఈస్ ద ఓన్లీ బుల్లెట్ విచ్ కెన్ బి ఫైట్ ఫ్రమ్ అవర్ హ్యాండ్.